దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నేను ఇప్పుడు చెప్పబోయే విషయం గురించి మీకు తెలిస్తే ఖచ్చితంగా సినిమా స్క్రిప్ట్ అనుకుంటారు. ఎందుకంటే అంత నమ్మశక్యంగా విషయం మీ ముందుకు తీసుకొస్తున్నాం. అసలు విషయంలోకి వెళ్తే ఓ విద్యార్థి 2000 పదవ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. తర్వాత ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడి వరుసగా అగ్రస్థానంలో ఉత్తీర్ణుడయ్యాడు. ఇంకేముంది, ఏదో ప్రభుత్వ ఉద్యోగం కొడతాడే అనుకున్నారు అంతా. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్టుగా మనోడికి గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం కరువైంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా 1.5 మార్కుల తేడాతో దగ్గరికి వచ్చిపోయాయి. దీనికి తోడు అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి కావడంతో రిజర్వేషన్ కూడా కలిసి రాలేదు. 1 కాదు 2 కాదు 10ల సంఖ్యలో ప్రభుత్వ జాబులు దగ్గరికి వచ్చి వెళ్ళాయి. అసలే పేద కుటుంబం. పరీక్ష ప్రిపరేషన్ కావాల్సిన డబ్బులు లేకపోవడంతో ప్రైవేట్ టీచర్గా జాయిన్ అయ్యాడు. ప్రభుత్వం ఉద్యోగం రాక మనస్తాపం ఒకవైపు, నేనే ఇంత చదివినా ఉద్యోగం రాలేదు, నేను ఈ విద్యార్థుల న్యాయం చేస్తాననే కుంగుబాటుతనం మరోవైపు. అతనను ప్రైవేట్ టీచర్గా కుదుర్కొనివ్వలేదు. పూర్తి నిరాశ నిస్పృహకు లోనయ్యాడు. క్రమంగా మద్యానికి బానిస అయ్యాడు. బానిస అంటే మామూలు బానిస కాదు, చుక్క లేనిదే క్షణం లేకుండా ఉండేంతగా మారిపోయాడు. ఉన్న ఆస్తినంతా అమ్మాడు. వృద్ధులైన తల్లిదండ్రులు అడ్డు చెప్పలేకపోయారు. చివరాఖరికి వైన్ షాప్ దగ్గర మనోడు కనిపిస్తే తెలిసిన వాళ్ళంతా పరారయ్యేలా దిగజారిపోయాడు. ఊరు వాడ అంతా చదువుకున్న తాగుబోతుని ఎగతాలు చేసేది. నా జీవితం ఇంతే అనుకుని బాధపడుతున్న క్రమంలో తన జీవితంలోకి తన మరదలు ఓ వెలుగులా ప్రవేశించింది. ఊరు వాడ చుట్టాలు పక్కాలు అంతా తాగుబోతుని పెళ్లి చేసుకుని ఏం చేస్తావు అన్నా ఆ మరదలు లెక్క చేయలేదు. తన బావపై ఉన్న ప్రేమ ముందు సూటిపోటి మాటలు నిలవలేదు. తమకు కలిగినంతలో బావను పెళ్లి చేసుకుంది. తన దగ్గర ఉన్న బంగారం అంతా తాకట్టు పెట్టి ఆటో కొనిచ్చింది. నెమ్మదిగా తన బావని మధ్యానికి దూరం చేయడం ప్రారంభించింది. హ్యాపీగా ఆటో నడుపుకుంటూ సాగుతున్న వారికి 2 పిల్లలు కూడా కలిగారు. పట్టణానికి కాపురం మార్చారు. అంతా సజావ సాగుతున్న సమయంలో పిల్లల్ని మీ తండ్రి ఏం చేస్తాడు అని అడిగితే ఆటో డ్రైవర్ అని చెప్పడం చూసిన ఆ ఇల్లాలు మనసు చివుక్కుమంది. తన భావస్థాయి ఇది కాదని ఆమె మనసుకు తెలుసు. తన భావన ఉన్నత స్థానంలో నిలుస్తాడనే నమ్మకం ఆమెది. కారు చీకట్లో కాంతి వెలుగుల సరిగ్గా అదే సమయానికి గురుకుల పాఠశాల ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ వచ్చింది. ఈ అవకాశాన్ని వదిలిపెట్టొద్దు అనుకుంది. వెంటనే ఆ మరదలు భావన చదవాలని కోరింది. షాక్ అయిన ఆ భర్త ససేమీరా అన్నాడు. మన పరిస్థితులేంటి, రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు మనవి, ఒక పూట ఆటో ఇంటి దగ్గర ఉంటే అవసరాలకు అప్పు చేయాల్సిన పరిస్థితి అని కుదరదన్నాడు. కానీ అతడి భార్య వదిలిపెట్టలేదు, మొండిగా వెంటపడింది. భర్త మాత్రం ఈ కాంపిటీషన్ ప్రపంచంలో ఎప్పుడో వదిలేసిన పుస్తకం ఇప్పుడు తెరవలేనన్నాడు. అందుకు ఒప్పుకొని భార్య అతడి ప్రతిభ గురించి రోజూ చెబుతూ చివరాఖరికి ఒప్పించింది. ఇల్లు గడవడం కోసం తాను ప్రైవేట్ టీచర్ అయింది. ఉన్న ఆటో అమ్మి 3 నెలల సరిపడా సరుకులు తెచ్చింది. బావకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఫుల్ కాన్సన్ట్రేషన్తో చదువుకోమని ఏర్పాటు చేసింది. ఆ వ్యక్తికి మాత్రం తన ఏజ్ 40కి వచ్చిందని, ఇక ఏ ప్రభుత్వ జాబ్కి అరుడని కానని విషయం తెలుసు. తన జీవితంలో ఇదే చిట్ట చివరి అవకాశంగా భావించి కసిగా చదవసాగాడు. ఆ కష్టం ముందు ప్రభుత్వ ఉద్యోగం మోకరిల్లింది. ఆ ఆదర్శవంతమైన దంపతులను మా ప్రతినిధి ప్రేమ్ మీకు పరిచయం చేస్తాడు. పాలమ్మినా పూలమ్మినా, ఎమ్మెల్యేనైనా ఎంపీనైనా మంత్రినైనా ఇలాంటి మాటలన్నీ మనం మన మాజీ మంత్రి మల్లారెడ్డి గారు చెప్తుంటే వింటుంటాం. కానీ ఈ రోజు ఒక స్పెషల్ పర్సన్ ని మీ ముందుకు తీసుకొస్తున్నా. బర్రెలు కాసిండు, గొర్రెలు కాసిండు, ఆటో నడిపిండు, ప్రైవేట్ టీచర్ గా పనిచేసిండు, పడరాని పాటలు పడ్డిండు. ఈ రోజు ఒక టీచర్ గా 10 మంది విద్యార్థులకు చదువు చెప్పే సార్ అయిండు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన కట్టా సోమిరెడ్డి అనేక కష్టాలు పడి అనేక బాధలు పడి ఇక ఇదే నా జీవితం, ఇప్పుడు కూడా ఉద్యోగం రాకపోతే నా బతుకు వేస్ట్ అనుకునే టైంలో కష్టపడ్డాడు. 1 సంవత్సరంన్నర కూర్చుండు, ఆటో తోలుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఒక ఉద్యోగం అయితే సాధించిండు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న అతన్ని ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నా. నమస్తే సుమరేడన్న, సిన్సియర్గా చదువుకుంటారు, బాగున్నారా? ఏంటి అసలు ఎంతవరకు చదివారు, ఏం ఉద్యోగం వచ్చింది? అన్న నాకైతే ప్రస్తుతానికి టీజీటీ, నాది ఎంఎస్సీ ఎంఈడి క్వాలిఫికేషన్. మధ్యన కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బాగా ఫేస్ చేసిన. ఇక మన వాళ్ళు కొంచెం పెద్ద మనుషులు, ఇక ఇవన్నీ అప్పుడు 2009 కూడా జాబ్ మిస్ అయింది. తర్వాత 2015 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాకు పోయినా, అప్పుడు జాబ్ మిస్ అయింది. అప్పుడు కూడా మిస్ అయింది. ఆ తర్వాత అసలు ఇక నా జీవితం ఏంది అనుకొని అసలు నేను ఇక బాగా అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. ఇక మీకు చెప్పకూడదు ఏముంది, కానీ థాగుడ్కి బాగా బానిస అయినప్పుడు, థాగుడ్కి బాగా బానిస అయినప్పుడు అందులో నుంచి మా మిసెస్ కొద్ది గొప్ప బాగా హెల్ప్ చేసి బయటపడేసింది. ఎట్లా బతకాలని ఆలోచించి అప్పుడు కొద్దిగా నాకు డ్రైవింగ్ కూడా వచ్చి ఉండే, ఆటో కొనుక్కున్నా, కొనుక్కొని బర్రెలని సంతలో నడిపిన. ఇది బర్రెల సంత, గొర్రెల సంత ఉంటుంది కన్నా
కుటుంబం వెళ్తుంది కానీ అసలు ఫ్యూచర్ ఏందనేది భయం అవుతుంది. ఇంత చదువుకొని ఆ పిల్లలు వాళ్ళకు మా డాడీ ఈ చదువుకుండు ఇట్లా చేస్తుండు అన్న ఒక గిల్టీ ఉంటుందేమో నాకు కూడా అనిపించేది. ఇంత చదువుకొని ఇంత తెలివిండి ఆటో దోలడం డబ్బులు బాగా వచ్చిండే కానీ ఫ్యూచర్ అసలు నేను చిన్నప్పటి నుంచి అనుకున్నదే అండి. ఇప్పుడు నేను చేసేది అనేది కొంచెం ఆలోచించుకొని ఆ తర్వాత ఇక ఎట్లా జాబ్ కొట్టాలి ఏమన్నా కానీ ఉన్న ఆటో అంబిషన్. ఏ ఇయర్ లో అయిపోయిందన్నా మీ ఎంఎస్సీ బీడీ 2010 అయిపోయింది. ఇంత చదువుకొని ఏంది జీవితం ఏంది ఇంత అసలు ఇంత తెలివి ఇంత ఎంతో మందికి నేను సజెషన్స్ ఇస్తా ఎంతో మందికి ఇట్లా చేస్తా నువ్వు అసలు సాధించకపోవడం ఏందని నాకు నేనే మస్తు ఆలోచించుకొని మా మిస్సెస్తో డిస్కస్ చేసినా కూడా నీకు మస్తు టాలెంట్ ఉంది బావా ఎందుకు ఇట్లా ఆగం కాక బావా తాగకు ఇబ్బంది పడకు నేనున్నాను ఈ పక్కన అని. ఫైనల్గా అయితే సంతోషం ఉన్నా జాబ్ వచ్చింది ఎక్కువ ఏం కావాలి ఆర్డర్స్ తీసుకున్నా తీసుకున్నాను అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసారు. అయితే ఎక్కడ పోస్టింగ్ అనేది ఇంకా డిసైడ్ కాలేదు. ఈ 5th జూన్ నాది. ఈ 5th జూన్లో ఎక్కడ నుండి రావచ్చు. ఇన్ని కష్టాలు ఏడుస్తూ ఆ బాధను వెళ్ళగలుగుతున్న పరిస్థితి ఉంది. అయితే నిజంగానే ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంది, ఆయన ఎట్లా కష్టపడేవారు కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. చెప్పమ్మా ఎట్లా ఉండేవారు మీ భర్త మీతోటి? చాలా ఫ్రెండ్లీగా చాలా ప్రేమగా చూసుకునేవారు. అంటే ఇంత చదువుకున్నాడు మంచిగా మ్యారేజ్ చేసుకున్నాం బర్రెలు కాస్తుండు గొర్రెలు కాస్తుండు ఆటో తోలుతుండు ఏమనిపించలేదా? అట్లా ఏం లేకుండే ఫీల్. మన సొంతంగా ఏం చేసుకున్నా ఏం కాదు, ఏదో ఒకటి అయితే చేస్తుండు కదా, అది చేసుకుంటూ చదువుకునేటోడు. నైట్ వచ్చేసి మార్నింగ్ టైం వేస్ట్ చేయకుండా చదువుకునేటోడు. ప్రతి ఒక్కరు కూడా అన్నారు ఇట్లా తాగుతుండు ఈయనకేమొస్తుంది చదువు ఉద్యోగం వస్తుందా ఇట్లా పిల్లని చేసుకొని పిల్లలు అది ఇదని ఊర్లో మమ్మల్ని బాగా చులకన చేసిన వాళ్ళు చాలా మంది ఊర్లో అయితేంది మా దగ్గరలో మా రిలేటివ్స్ అట్లా జరిగిపోయింది. ఇంకా మా ఎందుకు చేసుకున్నావు వద్దంటే మ్యారేజ్ వద్దంటుంటే మా రెడ్డిస్లలో అమ్మాయిలు చాలా తక్కువ అయిపోయినారు. అట్లా ఆ మూమెంట్లో అయిన బావ అని ఇట్లా మంచిగా అనిపించి చేసుకున్నా. అమ్మ కూడా ఇంకా నాకు మేనల్లుడైనా కొడుకు అయినా తనన్నట్టే ఉంటాడు అని అమ్మ ఇష్టంతో కూడా ఎన్ని మంచి వచ్చినా సరే మ్యాచెస్ వచ్చినా సరే ఆస్తి ఆలోచించకుండా అమ్మ కూడా మా అల్లుడు నా కొడుకు లాగుంటే చాలు అన్నట్టు అమ్మ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా కాగానే ఇంకా దగ్గర వాళ్ళు ఎందుకు ఇచ్చినావు ఎందుకు చేసినావు తాగుపోతాడు అని అట్లా చులకన చేయడం జరిగింది. అప్పుడు అన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ కాల్ చేసి స్టేటస్ పెట్టే కానీ అవునా అవునా అసలు మేము అనుకున్నాను రా అది ఇదని మళ్ళా హ్యాపీగా వస్తుంది అనుకున్నాను రా మీ అని చాలా లక్కీ నువ్వు అసలు మాకు ముందు నుంచే తెలుసు సోమిరెడ్డి సాధిస్తాడు అన్న వాళ్ళు అట్లా చాలా మంది ఉండ్రు. వాళ్ళందరూ రిటర్న్ కాల్ చేస్తుంటే చెప్పినా కదా బాబా వాళ్ళే మన కాడికి వస్తాను అని అన్నోళ్ళందరూ అని మేము కూడా అనుకోవడం జరిగింది. ముందు చెప్పినావా వాళ్ళంతా అన్నోళ్ళంతా మన దగ్గరకు వస్తారు మనమే వెనకకు పోవద్దు అని చెప్పినావా? ధైర్యం ఇచ్చినా ఇచ్చిన ఆయన డ్రింక్ చేసేటప్పుడు అదే చెప్పిన డ్రింక్ ఆఫ్ చెయ్యి నువ్వు ఏది చేసినా సరే నీకు టాలెంట్ ఉంది ఏదో ఒకటి చేస్తావు అన్నోళ్ళందరూ మన దగ్గరకే రావాలి ఇప్పుడు అంటుండ్రు అనవసరంగా చేసుకున్నావా అని రేపటి నాడు వాళ్ళే అంటారు అని నేను చాలా చెప్పేసిన ఆయన కూడా విన్నాడు. ఇప్పుడు అదే నిజమైంది. చాలా మాటలే నిజమైనా నువ్వు అనబట్టే నిజమైనాయా? నిజమైందా అనిపిస్తుంది. చాలా మంది ఇప్పుడు రావడం ఫోన్ కాల్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏం పేరు నాని పేరు? హర్షిత్ రెడ్డి. హర్షిత్ రెడ్డి మంచిగా చదువుకుంటున్నావా? మీ డాడీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? టీచర్ జాబ్ చేస్తున్నాడా? నీకు తెలుసా ఎట్లా తెలుసు? మా డాడీకి స్కూల్కి పోయినా. స్కూల్కి పోయినావా? మీ డాడీ డ్రైవర్ కదా? చిన్న చిన్నప్పుడు డ్రైవర్ పెట్టానంగా టీచర్ జాబ్ చేస్తాడు. వెరీ గుడ్. మరి నువ్వేమవుతావు? ఆర్మీ పోలీస్ అవుతావా? దానికి చాలా కష్టపడాలి తెలుసా కష్టపడతావా? డాడీకి ఉద్యోగం వచ్చింది కదా హ్యాపీనా? హ్యాపీ రైట్. ఇది నిజంగా మనం సోమిరెడ్డి ఒక్కడే కాదు ఇలా గురుకుల టీచర్స్ అయిన వాళ్ళు ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కొక్క బాధ నిజంగా. అయితే ఇక ఇది ఈ జీవితంలో ఉద్యోగం రాదేమో ఇక అంటే ఇదే ఈ వ్యవసాయము లేదంటే ఈ గొర్రెలు గాయడం బర్రెలు గాయడం ఇదే అని డిప్రెషన్ కి లోనైన సందర్భంలో ఒక ధైర్యం ఇచ్చే భార్య పక్కన ఉండి ప్రోత్సహించినప్పుడు నిజంగా ఇప్పుడు ఉద్యోగం సంపాదించిన అని చెప్తుండు సోమిరెడ్డి. ఇది సోమిరెడ్డి గాథ. నిజంగా అంటే మనం చూస్తుంటాం వింటుంటాం వాళ్ళు గొర్రెలు కాసేది బర్రెలు కాసేది అని చూస్తుంటాం. కేవలం వాళ్ళు గొర్రెలు కాసేటువంటి లాగానే చూస్తుంటాం కానీ వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ ఏంది అనేది చాలాసార్లు గమనించాం. అయితే ఇలాంటి కష్టాలు పడి బాధలు పడ్డ వాళ్ళు
ఆ ఎంతో మంది ఉద్యోగాలు సాధించినప్పుడు నిజంగా వారికి మోరల్ గా సపోర్ట్ చేసిన వాళ్ళు వెనకంగా ఉండి ఇట్లా ఉద్యోగాలు సంపాదించి వాళ్ళు చెప్పుకోలేనంత ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.